అంటే ద్రవ్యోల్బణ లేదా ప్రతి ద్రవ్యోల్బణ సమయాలలో లోటు ఫైనాన్సింగ్ ని లేదా కరెన్సీని రిజర్వ్ బ్యాంకు నియంత్రణ చేసి ప్రభుత్వానికి కావాల్సినటువంటి సహాయాన్ని అందిస్తాం. తర్వాత రిజర్వ్ బ్యాంక్ విధుల్లో చాలా ప్రధానమైన విధి ఏంటంటే బ్యాంకులకు బ్యాంకర్గా వ్యవహరించడం. సాధారణంగా దేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా వాణిజ్య బ్యాంకులు ఏ రకమైనటువంటి సహాయ సౌకర్యాలను అందిస్తూ ఉంటాయో అదే రకమైనటువంటి సౌకర్యాలని బ్యాంకులకి రిజర్వ్ బ్యాంకు కల్పిస్తూ ఉంటుంది. అంటే రిజర్వ్ బ్యాంకు బ్యాంకుల యొక్క బ్యాంకర్గా వ్యవహరించడం జరుగుద్ది. అంటే బ్యాంకులకు కావాల్సినటువంటి కరెన్సీని సప్లై చేయడం, బ్యాంకులకు కావాల్సినటువంటి స్వల్పకాలిక రుణాలు ఇవ్వడం, బ్యాంకులకు కావాల్సినటువంటి సలహాలు అందించడం, ఇవన్నీ కూడా రిజర్వ్ బ్యాంక్ యొక్క విధుల్లో భాగం. అంటే బ్యాంకులకు కావాల్సినటువంటి సౌకర్యాలన్నింటినీ కూడా రిజర్వ్ బ్యాంకు కల్పిస్తూ ఉంటుంది. సాధారణంగా వాణిజ్య బ్యాంకులకి రిజర్వ్ బ్యాంకు ఏ రకమైనటువంటి కార్యకలాపాలను సమకూరుస్తూ ఉంటుంది అంటే వాణిజ్య బ్యాంకుల యొక్క నగదు నిల్వను కేంద్రీకరించడం ద్వారా దేశంలో ఉన్నటువంటి బ్యాంకింగ్ వ్యవస్థకి ఒక గొప్ప బలాన్ని చేకూర్చడం జరుగుతూ ఉంటుంటుంది. అదేవిధంగా వ్యక్తిగత బ్యాంకుల యొక్క వాళ్ళ మధ్య ఉన్నటువంటి లావాదేవీలన్నింటినీ కూడా ఈ నగదు నిల్వల ద్వారా చాలా సులభంగా పరిష్కరించడానికి అవకాశం ఉంటుంటుంది. అంతేవిధంగా ఈ కేంద్రీకృతమైనటువంటి నగదు నిల్వలన్నింటినీ కూడా ఆర్థిక సంక్షోభ సమయంలో కానీ లేదా ప్రభుత్వానికి అవసరమైనటువంటి సమయాలలో కానీ లేదా అత్యవసర పరిస్థితుల్లో కానీ వీటిని ఉపయోగించుకుని దేశం యొక్క ఆర్థిక వ్యవస్థని రిజర్వ్ బ్యాంకు చాలా సక్రమంగా నడిపించడానికి అవకాశం ఉంటా ఉంటుంటుంది. ఆ తర్వాత ఈ విధమైనటువంటి నగదు నిల్వలన్నింటినీ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు అవసరమైనప్పుడు వాటిని ఏం చేస్తుందంటే వాటి యొక్క అవసరాలు తీర్చడానికి ఉపయోగపడతా ఉంటుంటుంది. దీని ద్వారా ఏమవుతుందంటే బ్యాంకుల మధ్య పరపతిని సృష్టించడానికి అవకాశం ఏర్పడతా ఉంటుంది. ఒక పరపతి ద్రవ్యాన్ని సృష్టించడం ద్వారా ఎక్కువ మంది వ్యక్తులకి వాళ్ళ యొక్క ఆర్థిక అవసరాలు తీర్చే అవకాశం ఉంటుందన్నమాట. ఈ విధంగా ఏమవుతుందంటే కేంద్ర బ్యాంకు దేశంలో ఉన్నటువంటి వాణిజ్య బ్యాంకులన్నింటికీ కూడా అవసరమైనటువంటి సహాయ సహకారాన్ని అందిస్తా వాటి యొక్క అభివృద్ధిని ముందుకు తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటా ఉంటుంది. ఆ తర్వాత రిజర్వ్ బ్యాంక్ యొక్క విధుల్లో తర్వాత ముఖ్యమైన విధి ఏంటంటే దేశం అంటే దేశానికి అవసరమైనటువంటి విదేశీ మారక నిల్వల్ని నిర్వహించడం. సాధారణంగా రిజర్వ్ బ్యాంకు దేశంలో ఉన్నటువంటి విదేశీ మారక ద్రవ్యానికి కానీ బంగారానికి కానీ రిజర్వాయర్గా పనిచేస్తూ ఉంటుంటుంది. అంటే ఒక దేశం యొక్క అవసరాలకి అనుగుణంగా బంగారాన్ని లేదా విదేశీ మారక ద్రవ్యాన్ని ఇది సమకూర్చడం జరుగుతూ ఉంటుంటుంది. అంతేకాకుండా ఇతర దేశాల యొక్క స్థిరమైనటువంటి అంటే ఆర్థిక ద్రవ్యపరమైనటువంటి స్థిరమైన విధానాలుగా ఉన్నప్పుడు అవసరమైనటువంటి బంగారాన్ని విక్రయించడం లేదా కొనుగోలు చేయడం, అదే రకంగా విదేశీ మారక ద్రవ్యాన్ని సమకూర్చి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి అదేవిధంగా దేశంలో ఉన్నటువంటి ఉత్పత్తిదారులకి లేదా వ్యాపారస్తులకు వ్యాపార సంస్థలకి వాణిజ్య బ్యాంకులకి అవసరమైనటువంటి విదేశీ మారక ద్రవ్యాన్ని సమకూర్చి దానిని వాళ్ళకి సప్లై చేయడం జరుగుతూ ఉంటుంటుంది. అంతేకాకుండా IMF సభ్యుడిగా కూడా ప్రతి దేశం తరఫున కూడా రిజర్వ్ బ్యాంకు IMF లో ఒక సభ్యత్వాన్ని కలిగి ఉంటా ఉంటుంటుంది. అంతేకాకుండా ఈ విదేశీ ఎక్స్చేంజ్ని ఎప్పటికప్పుడు క్రమబద్ధీకరించి ఆ రేట్ని క్రమబద్ధీకరించడము, అవసరమైనటువంటి విదేశీ మారక ద్రవ్యాన్ని ఏర్పాటు చేసుకున్నటువంటి విధి విధానాలని కూడా ఈ రిజర్వ్ బ్యాంకు చూస్తా ఉంటుంటుంది. అంతేకాకుండా ఈ విదేశీ మారక ద్రవ్యాన్ని సమకూర్చడంలో ప్రభుత్వం రూపొందించినటువంటి మార్గదర్శకాలని నియమాలని కూడా పాటిస్తా అవసరమైనటువంటి ఫారెన్ ఎక్స్చేంజ్ లేదా ఫారెన్ కరెన్సీని సమకూర్చుకోవడానికి ఈ రిజర్వ్ బ్యాంకు ఉపయోగపడతా ఉంటుంది. ఆ తర్వాత రిజర్వ్ బ్యాంక్ యొక్క విధుల్లో ఇంకొకటి అంతిమ రుణదాతగా వ్యవహరించడం అంటే ఏంటంటే కేంద్ర బ్యాంకు దేశంలో ఉన్నటువంటి ఆర్థిక నిర్మాణం పతనం కాకుండా ఒక దేశం యొక్క ఆర్థిక వ్యవస్థని సక్రమంగా ముందుకు నడిపించడానికి సహాయం చేస్తూ ఉంటుంటుంది అన్నమాట. అంటే కొన్ని విపత్కర పరిస్థితులు ఏర్పడినప్పుడు ఆ దేశంలో ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థలకి లేదా
వాణిజ్య బ్యాంకులకి అవసరమైనటువంటి స్వల్పకాలిక రుణాలని ఏర్పాటు చేసి డిస్కౌంట్ హౌసుల ద్వారా ఈ మొత్తాన్ని వాటికి సమకూర్చి వాళ్ళకి కావలసినటువంటి సమయంలో రుణాలని ఏర్పాటు చేయడం అన్నటువంటిది కేంద్ర బ్యాంక్ యొక్క ఒక ప్రధానమైన విధిగా చెప్పవచ్చు. అందువల్ల కేంద్ర బ్యాంక్ ఏం చేస్తుంది అంటే పెద్ద పెద్ద మొత్తాలతో వాణిజ్య బ్యాంకులకి ఆర్థిక సంస్థలకు అవసరమైనటువంటి చివరి రుణదాతగా వ్యవహరించడం జరుగుతూ ఉంటుంటుంది. ఆ తర్వాత బదిలీలు సెటిల్మెంట్లు చేయడంలో క్లియరింగ్ హౌస్గా ఉండడం అంటే ఏంటంటే ఈ రిజర్వ్ బ్యాంక్ ఏం చేస్తుందంటే సాధారణంగా ప్రతి దేశంలోని కూడా ఈ వివిధ వ్యవస్థల మధ్య ఉన్నటువంటి అంటే వ్యక్తిగత బ్యాంకులు వాణిజ్య బ్యాంకులు మొదలైనటువంటి బ్యాంకుల యొక్క నిల్వలు తన దగ్గర ఉండడం వల్ల ఏమవుతుంది అంటే అది ఒక పెద్ద పెద్ద నగరాలలో వాటి యొక్క బ్రాంచ్ని ఏర్పాటు చేసుకుని ఒక బ్యాంకుకు ఇంకొక బ్యాంకు మధ్యలో ఉన్నటువంటి లావాదేవీల్ని పరిష్కరించడం, అదేవిధంగా ఒక బ్యాంకు యొక్క నిల్వల్ని వేరొక బ్యాంకు యొక్క నిల్వలకి సర్దుబాటు చేయడం ఇలాంటివన్నీ కూడా చేయడాన్ని ఏమని పిలుస్తాం అంటే క్లియరింగ్ హౌస్గా సేవలు అందించడం అంటాం. ఈ క్లియరింగ్ హౌస్లుగా సేవలు అందించడం వల్ల ఏమవుతుంది అంటే క్లియరింగ్ విధానం అని పిలుస్తాం. దీనివల్ల ఏమవుతుంది అంటే దేశంలో ఉన్నటువంటి వివిధ సంస్థల మధ్య పరిష్కారాలు సురక్షితంగా సత్వరంగా జరుగుతూ ఉండి వ్యవస్థలో కార్యకలాపాలు ముందుకు కొనసాగడానికి అవకాశం ఉంటుంటుంది. ఆ తర్వాత క్రెడిట్ నియంత్రణ. సాధారణంగా ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యోల్బణ సమయాలలో కానీ ప్రతి ద్రవ్యోల్బణ సమయాలలో కానీ ఒత్తిడిని తట్టుకోవడానికి ఏం చేస్తుందంటే రిజర్వ్ బ్యాంకు ఈ కొన్ని పద్ధతిని పాటిస్తూ ఉంటుంటుంది. వీటిని ఏమని పిలుస్తామంటే గుణాత్మక సాధనాలు పరిమాణాత్మక సాధనాలు అని పిలుస్తాం. ఇవి ఎందుకు చేయవలసి ఉంటుంది అంటే వాణిజ్య బ్యాంకులకు ఉన్నటువంటి ఒక విధులలో పరపతిని సృష్టించడం ఒకటి. ఈ పరపతిని సృష్టించేటప్పుడు ఇవి ఎక్కువ అయిపోకుండా లేదా తక్కువ అవ్వకుండా నియంత్రణ చేయాల్సినటువంటి అవకాశం రిజర్వ్ బ్యాంక్ ఉంటుంది. ఈ రిజర్వ్ బ్యాంకు పరిమాణాత్మక సాధనాల ద్వారానే గుణాత్మక సాధనాల ద్వారా కూడా ఏం చేస్తారంటే దీన్ని కంట్రోల్ చేస్తూ ఉంటుంటుంది. ఉదాహరణకి ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ వాణిజ్య బ్యాంకులు సృష్టించినటువంటి ఈ పరపతి నియంత్రణని నియంత్రించడానికి పరిమాణాత్మక పద్ధతుల ద్వారా అంటే ఏంటంటే బ్యాంక్ రేట్ని మార్చడము, బహిరంగ మార్కెట్ కార్యకలాపాల్లో పాల్గొనడము, అదే విధంగా రిజర్వ్ నిష్పత్తులను మార్చడము, వీటన్నింటిని కూడా ఏం చేస్తుంది అంటే పరిమాణాత్మక సాధనాలుగా తీసుకుంటుంది. అదేవిధంగా ప్రత్యక్ష నియంత్రణ చేయడం మొదలైనవన్నీ కూడా రిజర్వ్ బ్యాంక్ యొక్క గుణాత్మక సాధనాల్లోగా మనం చెప్పుకోవచ్చు. ఈ విధంగా రిజర్వ్ బ్యాంకు వాణిజ్య బ్యాంకులు సృష్టించినటువంటి పరపతిని క్రెడిట్ని కంట్రోల్ చేసి దేశ ఆర్థిక వ్యవస్థకి బలోపేతం చేయడానికి ఉపయోగపడతా ఉంటాయి. అయితే ప్రస్తుతం ఏ దేశంలో ఉన్నటువంటి రిజర్వ్ బ్యాంక్ అయినా సరే చేయాల్సినటువంటి ప్రధానమైన విధి ఏంటంటే ఆ దేశం యొక్క ఆర్థిక వ్యవస్థను కాపాడటంతో పాటుగా ప్రజల యొక్క జీవన విధానాన్ని కూడా మెరుగుపరచడం, ఆ దేశం యొక్క విద్య వైద్య మొదలైనటువంటి రంగాలలో అభివృద్ధిని సాధించే విధంగా చూడడం ప్రతి దేశంలో ఉన్నటువంటి రిజర్వ్ బ్యాంక్ యొక్క విధిగా కూడా మనం చెప్పుకోవచ్చు. ఈ విధంగా ప్రతి దేశంలోనూ కూడా రిజర్వ్ బ్యాంకులు లేదా కేంద్ర బ్యాంకులు తమ కార్యకలాపాలని కొనసాగిస్తా ఆ దేశం యొక్క ఆర్థిక అభివృద్ధికి ఎంతో మేలు చేస్తూ ఉన్నాయని మనం చెప్పుకోవడం జరుగుతుంది.